హాయ్ అందరికీ, నేను వీడియోస్ పోస్ట్ చేసి అయితే చాలా డేస్ అవుతుంది. మళ్ళీ ఈరోజు ఒక రెసిపీతో నేనైతే మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. చూసారు కదా, నేనైతే బంగాళదుంప మసాలా కూర చేస్తున్నాను. ఇదైతే సూపర్ టేస్ట్ ఉంటుంది, మనకి అన్నంలోకి తినచ్చు, చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. చూసారు కదా, ఫస్ట్ వచ్చేసి నేనైతే బంగాళదుంప పీల్ చేసేసి పెట్టేసుకున్నాను. అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా కట్ చేసేసుకున్నాను. చూసారు కదా, బంగాళదుంపల్ని మరీ చిన్నగా వద్దు, ఇలా ఈ సైజులో కట్ చేసుకుందాము. ఇప్పుడు వచ్చేసి పోపు పెట్టుకుందాము. పోపులో మనం ఏమీ అక్కర్లేదు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేస్తే సరిపోతుంది. మనకి మసాలా కూర కదా, అందుకని ఈ త్రీ చాలు. చూసారు కదా, తాలింపు వేగిపోయింది. ఇప్పుడైతే కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసుకున్నాము. ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఇప్పుడైతే కొంచెం అయితే పసుపు యాడ్ చేసుకున్నాము. పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి అయితే మొత్తం అట్లా కలిపేసేసుకున్నాము. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పసుపుని. చూసారు కదా, మనకి ఆ ఉల్లిపాయ అనేది మంచిగా మగ్గితే చాలా బాగుంటుంది. నేను వచ్చేసి అల్లం చిన్నులపై పేస్ట్ కూడా తొక్కేసి పెట్టేసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి అల్లం చిన్నులపై పేస్ట్ని మనం ఆ ఉల్లిపాయలో వేసుకుని ముందే మనం ఒకసారి ఆయిల్లో అట్లా తిప్పుకుంటే ఆ పచ్చివాసన అనేది లేకుండా ఉంటుంది. అల్లం చిన్నులపై పేస్ట్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు ఏవైతే ఉన్నాయో ఆ ముక్కల్ని యాడ్ చేసుకున్నాము. మనం మొత్తం ఒకసారి అట్లా ముక్కలకి పట్టేటట్టు మొత్తం కలుపుకుందాము. అల్లం చిల్లిపాయ పేస్ట్ అలాగే ఉల్లిపాయ అంతా కూడా. చూసారు కదా, ఇప్పుడు వచ్చేసి మూత పెట్టుకుంటే మనకు బంగాళదుంప అనేది మంచిగా మగ్గుతుంది. చూడండి, ఇప్పుడు కొంచెం అట్లా మగ్గిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం వాటర్ యాడ్ చేసుకుందాము. ఆ వాటర్ వచ్చేసి మన ముక్కలు మునిగే అంతవరకు అయితే వాటర్ పోసుకుందాము. చూసారు కదా, ఇప్పుడు మనకి ఆ వాటర్ బాయిల్ అయిన తర్వాత ఒక స్పూను ఉప్పు, అలాగే ఒక స్పూన్ కారం. స్పైసీగా కావాలంటే కొంచెం యాడ్ చేసుకోండి, లేదు అనంటే ఒక స్పూన్ అయితే సరిపోతుంది. గరం మసాలా యాడ్ చేస్తాం కదా. ఇప్పుడు చూడండి, ఒకసారి మొత్తం అట్లా కలిపేసేసుకుందాము. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకుందాము. మనకి బంగాళదుంప వచ్చేసి చూడండి మంచిగా ఉడుకుతుంది. మనం ఏమీ ఎక్కువ కదపాల్సిన అవసరం ఏమీ లేదు. చూసారు కదా, మనకి బంగాళదుంప అయితే సగం ఉడికిపోయింది. ఎక్కువ మనం గరిటెతో ఇట్లా కలుపుతూ ఉంటే ముక్క వచ్చేసి మనకి చితికిపోయి మెత్తగా అయిపోతుంది. చూడండి, ఇప్పుడు వచ్చేసి మళ్ళీ మూత పెట్టేసుకుందాము. ఇప్పుడు వచ్చేసి చూసారు కదా, గరం మసాలా ఇదైతే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. చాలా బాగుంటుంది ఈ గరం మసాలా పౌడర్ వచ్చేసి. ఇప్పుడు వచ్చేసి నేను ఒక 2-3 స్పూన్స్ అట్లా యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే అది చిన్నది కదా. మనకి టేబుల్ స్పూన్ అయితే ఒకటైతే సరిపోతుంది, ఒక స్పూన్ అయితే గరం మసాలా. గరం మసాలా కూడా వేసిన తర్వాత ఒకసారి మొత్తం అట్లా కలిపేసుకుంటే మనకి ముక్కలకి ఆ మసాలా అనేది బాగా పడుతుంది. ఈ కూర అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. అసలు చపాతీలోకి అన్నంలోకి అయితే సూపర్ కాంబినేషన్ అని చెప్పాలి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. చూసారు కదా, ఇప్పుడు వచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం మనము. కూర అయితే మంచిగా ఉడికిపోయింది. మనం మసాలా వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అట్లా మూత పెట్టేసేస్తే మనకి మంచిగా ఉడుకుతుంది ఆ మసాలా వచ్చేసి. చూసారు కదా, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. కూర అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందని చెప్పాను కూడా, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. అలాగే ఒకవేళ ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వడం అయితే అసలు మర్చిపోద్దు. ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.